అద్దంకి దాకర్ తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్కి సంబంధించి త్యాగ రాజు అనే పేరు అనిపిస్తుంది అవును ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో బహుశా ఇంతగా త్యాగాలు చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎందుకంటే ఇంకెవరు ఉండరేమో అనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు ఇప్పుడు తాజాగా ఇంకో పేరు వినిపిస్తోంది దాని గురించి కూడా ముందు ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఏం జరగబోతోంది ఆయన ఇన్ని ధక్కాముక్కులు తగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా ఇంకేమైనా ఆశిస్తున్నారా పార్టీ నుంచి లేకపోతే ఒక కార్యకర్త లాగే కంటిన్యూ అవుతారా ఏం జరగబోతోంది అద్దంకి దయాకర్ నెక్స్ట్ వ్యూహం ఏంటి ఆయన ఏం చేయబోతున్నారు ఆయన మాటలను తెలుసుకుందాం లెట్ మీన్ వైట్ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నేత అని నేను ఎందుకు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఏ డిజిగ్నేషన్స్ ఇచ్చినా బహుశా ఈ సందర్భంలో అవన్నీ ఏమో ఎందుకంటే జనాలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ పదం విని విని అది కాకుండా కొత్తగా వినాలని చెప్పి అందుకే కాంగ్రెస్ నేత అద్దంకి దాఖ రోజు అని చెప్పి మిమ్మల్ని నెడస్ చేస్తున్నారు దయాకర్ గారు ఎస్ అది చాలా హానర్ కాంగ్రెస్ నేత అనేది చాలా హానర్గా భావిస్తా అఫ్ కోర్స్ నేను కాంగ్రెస్ లో ఎన్ని ఉన్నా అనే దానికంటే కూడా కాంగ్రెస్లో ఒక ఫేస్ ఇది అని చెప్పి ఈరోజు జనం అనుకునే కాడికి వచ్చిందంటేనే మన ఎదుగుదల ఆడికి పార్టీ ఇచ్చిందని నేను అనుకుంటాను కాబట్టి కాంగ్రెస్ నేత అనేది చాలా మంచి పదం నా దృష్టి ఎదుగుదల అయిపోయిందా స్ట్రైట్ క్వశ్చన్ ఎందుకంటే ఎమ్మెల్యే సందర్భంలో విన్నాం ఎస్ మీ పేరు ఇంకా కన్ఫామ్ అనుకున్న టైంలో డ్రాప్ అయ్యారు ఎమ్మెల్సీ మీరు ఏకంగా వీడియో రిలీజ్ చేశారు ఎంపీ టైంలో కూడా మీ పేరు దాదాపు లేదు అన్నమాట మాట వినిపిస్తుంది నెక్స్ట్ గురించి కూడా తాత మాట్లాడుకునే ప్రయత్నం చెప్పాం అయిపోయిందాకరి గారు ఎదుగుదల అనే దానికంటే అసలు మొదలే కాలేదు కదా ఎదుగుదల అనేది మొదలే కాలేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడం అనేది మాత్రమే నడుస్తున్నది రేపు ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి అది అధికార అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదలే ఇప్పుడు అనుకుంటున్నాను నేను సో ఇంకా అవకాశమా ఇంకా అవకాశం ఎక్కడ మీకు హర్టింగ్గా అనిపించట్ల ఎందుకంటే ఈ ఈ ఈ మధ్యకాలం రాజకీయాలు చూసుకుంటే కనుక పదవి దక్కకపోతే ఈ పార్టీ నుంచి నెక్స్ట్ పార్టీ కాకపోతే మళ్ళీ ఇంకొక పార్టీ పార్టీలో పదవుల కోసం ఆశించే రోజుల్లో కూడా ఇంకా అద్దంకి దాఖలు కాంగ్రెస్ని నమ్ముకుంటున్నాడంటే అద్దంకి దాఖలో కేపబిలిటీ లేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంత తక్కువగా అద్దంకి చూస్తూ ఉంటారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తక్కువగా చూడదు కెపబిలిటీ అనేది మనకు అవకాశం వచ్చినప్పుడు తెలుస్తుంది నా కెపాసిటీ కేపబిలిటీ అనేది ఏంటనేది ఇంకా ఎక్కడ అధికార సంబంధించి ఎప్పుడు కూడా లేను కాబట్టి ఓ గింతేనా అనుకోవడానికి లేదు ఓ ఈయన ఇట్లా చేస్తాడని చెప్పుకోవడానికి కూడా లేదు కదా ఇప్పటివరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఒక ఉద్యమ నాయకులు లెక్క బిహేవ్ చేసి పనిచేయడమే జరిగింది ఉద్యమ కాలంలో కూడా నేను ఉద్యమం చేయడం జరిగింది రేపైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా ఆ ఉద్యమ నేపథ్యం అనేది ఎప్పుడు కూడా నాలో అది కొనసాగుతూనే ఉంటుంది సో రాజకీయం చేసినా దాన్ని ఒక ఉద్యమంలాగా దాన్ని ఒక సీరియస్ యాక్టివిజం లాగా చేయడం అనేది నేను చేసే ఒక కొత్త అంశం కూడా ఉంటుంది రేపు ఎందుకంటే ఏదో మొక్కుబడి రాజకీయాలు చేసినామంటే చేసినాము అదే వచ్చిందంటే వచ్చింది చే ఐదు సంవత్సరాలు ఉన్నామంటే ఉన్నాం వాళ్ళ ముద్రలు కాదు కదా వాళ్ళ ఏమంటాము వాళ్ళ మొహాలు కూడా కనపడకుండా పోయే రాజకీయాలు ఉంటాయి కానీ అట్లా కాకుండా తనదైన శైలిలో ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది నాకు అది నేను అది మై గత నాలుగు నుంచి ఎందుకంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించే దగ్గర నుంచి గత నాలుగు నుంచి విని విని నాకు కూడా బోరు కొట్టేసి నిజం చెప్పండి మీరు పార్టీలోని కొనసాగాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా ఎందుకంటే ఇంత ఇంత ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి హండ్రెడే చెప్పాల్సి వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనే చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సి వస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా థౌజండ్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా ఉండాలి పార్ పార్టీకి నేను అవసరం నాకు పార్టీ మరింత అవసరం అంటే నా రాజకీయ జీవితానికి పార్టీ చాలా ముఖ్యం నాలాంటి వాళ్ళు రేపు పార్టీకి కూడా అవసరం ఇప్పుడు నాలాంటి వాడు డిఫెక్ట్ అవుతున్నాను నాలాంటి వాడు పార్టీ వదిలేస్తాను ముఖ్యం అంటూ కూడా మీకు పార్టీ ముఖ్యం పార్టీకి మీరు ముఖ్యం అంటూ కూడా నేను అవసరం ఇక్కడ ఇక్కడొక క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అద్దంకి దాకర్ కాంగ్రెస్లోనే చే కంటిన్యూ అవ్వాలనుకుంటారు ఎందుకంటే వేరే ఆ పార్టీకి వెళ్తే మీరు ఎన్నో సేవ చేస్తున్నారు ఉద్యమకారుడిగా మీకుంది అక్కడ పదవి దక్కచ్చు అక్కడికి ప్రజలు మరింత సేవ చేయొచ్చు అటు అటువంటి ఆప్షన్ కూడా ఉంది కదా సో అది ఎందుకు ఆలోచించట్లేదు అద్దంకి దాకా చాలా మన మిత్రులు అడిగిన క్వశ్చన్లకు ఎన్నోసార్లు నేను చెప్పినా కానీ రాజ్యాంగ రాజకీయాలు ఇష్టపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతారు రాజ్యాంగేతరనా వ్యక్తిగతనా లేకపోతే ఐకానిక్ పాలిటిక్సా డిక్టేటర్షిపా ఇది ఇతరత్ర చాలా పార్టీలు చాలా నేపథ్యాలతో ఉంటాయి కాంగ్రెస్లో కుటుంబం పాలనే అని అంటారు మిగతా పార్టీలు కూడా ఈ టీఆర్ఎస్ అక్కడ జగన్ లేకపోతే అక్కడ టీడీపీనో ఇంకో దగ్గర టీఎంసీనో అట్లా ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఉండే తేడా ఏంటంటే రాజ్యాంగ రక్షణ రాజ్యాంగ అమలు రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీ కాబట్టి దాకర్ ఇంకో పార్టీకి పోలేడు కాబట్టి దాయాకర్ కాంగ్రెస్లోనే ఉంటాడు దయాకర్ పోలేడా లేక దయకరికి వెళ్ళడం ఇష్టం లేదా పోడు పోలేడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఆ రాజకీయాలు చేయగలదు రాజకీయం ఇంటర్నల్గా కూడా జరుగుతుందిగా మరి ఈ విషయంలో అది ఇప్పుడు ఇట్స్ మై పోస్ట్ ఇష్యూ బట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ లైక్ కానీ ఇక్కడ మీరు అడుగుతున్నారు కదా చెప్తున్నా ఒక కాంగ్రెస్ నేతకే న్యాయం చేయలేని పార్టీ ప్రజలకే న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రేపు నాకు చేయబోయే చేసే పదవులు చూస్తే మీరే అప్పుడు జడ్జి చేదురు ఇప్పుడు ఏది నేను ఇప్పుడు దీన్ని త్యాగం చెప్తున్నారు నెక్స్ట్ ఏం జరగచ్చు త్యాగం అంటుండ్రు కానీ దీన్ని ఇక్కడున్న పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్ మోడ్లో ఎక్స్టెన్షన్ అంతే దీన్ని ప్రత్యామ్నాయం అని చాలాసార్లు చెప్పిన ప్రత్యామ్నాయం ఇంకోటి ఏదైనా వస్తుంది ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యేనే రావచ్చు ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్సీ రావచ్చు ఎమ్మెల్యే పోతే ఎంపీ రావచ్చు ఎమ్మెల్యే పోతే ఇంకా ఏదైనా పెద్దది కూడా రావచ్చు మంత్రి రావచ్చు లేకపోతే పిసిసి లాంటివి రావచ్చు లేకపోతే రాజ్యసభ లాంటివి రావచ్చు ఏవైనా ఇవ్వచ్చు కానీ ఇప్పుడు నాకైతే తీసుకపోయి సర్పంచ్ గానో జెడ్పీటీసీ గానో లేకపోతే ఎంపీపీగానో చేయరు కదా సో ఇక్కడికి నేను వదిలేసింది ఎమ్మెల్యే సీట్ని అనేది ప్రచారం కదా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నా నా బిగిన్ అంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంతకంటే తక్కువ వచ్చినప్పుడు నేను ఆలోచిస్తాను మళ్ళీ అది గివప్ ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం గా రీసెంట్ రీసెంట్గా జరిగిన నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మీ వరకు అప్రోచ్ వచ్చిందా నాకు ఇది కన్సల్టేషన్ లేదు కన్సల్టేషన్ రైట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ సరే ఇవన్నీ పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల బరిలో అయినా అద్దంకి దాయకరు ఉంటారు అనేది దాదాపుగా వినిపించిన మాట ఏం జరిగింది పార్లమెంట్ విషయంలో మీకు క్లారిటీ ఇచ్చిందా బట్ స్టేట్లో ఉండడం నేను అవసరం కదా నాకు స్టేట్ ఆమూలాన్ ఆమూలాగ్రం మొత్తం అశాంతం తెలిసిన పరిస్థితిలో పవర్ స్టేట్లో వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు ఉండడం వల్ల కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది ఏ రూపంలో ఉన్నా ఎందుకు అంటే ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా వాళ్ళు కానీ ఇతరాత్ర ప్రజా సంఘాలు కానీ పౌర సమాజం కానీ నాతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది నేను ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ పార్టీకి ప్రభుత్వానికి మేలు జరుగుతుంది నేను జాతీయ స్థాయిలో పోవడం వల్ల నా స్టేచర్ పెరుగుతుంది పార్టీకి నేను ప్రొటెక్టర్గా కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఐఎమ్ డూయింగ్ నవ్ ప్రొటెక్టింగ్ రోల్ ఆల్సో మీన్స్ ఇప్పుడు నా లాంటి వాళ్ళు డిఫెక్ట్ అవుతుండంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి మీరు అన్న పదం ఉంది కదా ఇప్పుడు దాయకర్ లాంటి వాళ్ళు దాయకర్ లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యకపోతే ఎట్లా అనే పరిస్థితి వచ్చినప్పుడు చెయ్యకపోతే కూడా దాయకర్ లాంటి వాడు ఉంటుండు పార్టీలో కాబట్టి ప్రతి వాళ్ళు నన్ను చూసి కానీ ఏంటి నమ్మకం ఓకే దాకర్ అంటే కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నాడు ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నారు వెల్ అండ్ ఫైన్ కానీ రీసెంట్గా వచ్చే వాళ్ళకి మీరు ఇన్నాళ్ళు కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం దుమ్మెత్తిపోసారనే చెప్పుకోవాలి బీఆర్ఎస్ మీద సో అటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల్ని చేర్చుకుని వెంటనే టికెట్ ఇచ్చేస్తున్నారుగా ఇప్పుడు అప్పుడు అక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు లేకపోతే అక్కడ ఆసభాలు కావచ్చు ఖత్తరి కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళకి కాస్త ఎదురు దెబ్బే కాదు ఇప్పుడు పార్టీ సస్టైనబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ కూడా సస్టైనబిలిటీ అంటే మీన్స్ ఏదో సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ లేకపోతే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇది కాదు పార్టీ సుదీర్ఘకాలం ఉండాలనుకున్నప్పుడు విలువైన వ్యక్తులు వస్తున్నప్పుడు అవకాశాలు కల్పించే దాంట్లో పార్టీ కొంచెం ముందంజలో ఉంటుంది విలువైన వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళు వచ్చిన పార్టీ మీరు మొన్నటి వరకు కూడా దుమ్మెత్తు పోసిన పార్టీ అన్యాయం చేస్తుందని అక్రమాలు చేస్తుందని చెప్పి అదే పార్టీకి ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు లేకపోతే విధా హోదాలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు అదే వాన తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకుంటే ఏదో సంఘంలో పోస్తే తీర్థం అయిపోతున్నారని కాంగ్రెస్లో వస్తే వాళ్ళు క్లియర్ అయిపోతారా కేసీఆర్ సెంట్రిక్గా జరిగినాయి రాజకీయాలు కేసీఆర్ ప్రమేయం లేకుండా ఎవరి పాత్ర కూడా నిర్వచించబడలేదు దాంట్లో కాబట్టి ఆ తప్పులో కేసీఆర్ గారి పాత్రే ప్రిన్సిపల్గా ఉంది కాబట్టి వాళ్ళతో వచ్చే సమస్య లేదు కొంతమంది ఉన్నారు అనుకోండి ఫండమెంటల్ ఏమంటాము డిక్టేటర్షిప్పు లేకపోతే ఫండమెంటల్ ఫండమెంటలిజం ఉండే ఏదైనా సరే వాళ్ళ విషయంలో పార్టీ ఆలోచించి వాళ్ళని ఏమి ఆహ్వానిస్తలేదు సగటు లీడర్లు ఎవరైనా ఉంటే ఆహ్వానించడం కాదు వాళ్ళు అర్జీ పెట్టుకుంటే అంగీకరించడు తప్పితే మేము పోలోమని మేము గేట్లు కొంచెం ఒక్కటెత్తితేనే పోలోమని వస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా మాలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుందని నేను అనుకోను కానీ డెఫినెట్గా మా లాంటి వాళ్ళతో పాటు కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది భవిష్యత్తులో అది పార్టీ శ్రేణులను కాపాడుకునే కార్యాచరణ పోస్ట్ ఎలక్షన్ మీన్స్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా ఉంటుంది విందర గేట్లు ఎత్తడం అనే ఒక మాట అన్నారు గేట్ ఎత్తితే కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది సో పాత నీరులో అద్దంకి దాక లాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందా ఆ ప్రవాహంలో పోయేటోళ్ళు కొట్టుకపోతారు కొత్త నీరు వస్తే పాత నీళ్ళు పోతే మాది పెద్ద ట్యాంక్ అది సముద్రం కాబట్టి ఎన్ని రోజులైనా ఉప్పు నీళ్ళైనా అట్లా ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలో పోవడం వల్ల లాభం వాళ్ళకేం ఉండదు కాబట్టి పోయే పోయేటోళ్ళు కర్మ అనుకుంటాం అంతే కానీ ఎదురెగితే నిలిచిన వాళ్ళని చూస్తాం కా పార్టీలోనే ఎదురు ఇప్పుడు ఆ అవసరం నాలాయింటోళ్ళకు లేదు కదా ఇప్పుడు వాళ్ళకి నన్ను ఏమన్నా సైడ్ చేస్తు నన్ను ఏమైనా పక్కన పెడుతుండ లేకపోతే నాకు అవకాశాలు ఇవ్వమని చెప్తుండ్రా ఇక్కడ ఇక్కడే మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చాలా ఏంటంటే పొమ్మను లేక పొగ పెడుతున్నారా అనే ఒక మాట చాలా గట్టిగా మళ్ళీ ప్రచారంలో ఉంది అంటే ఒక పదవి ఇవ్వటం లేదు అలా అని చెప్పి మీ ఫేబర్ను ఉపయోగించుకుంటున్నారంటే మీ మాటల ప్రకారం చూస్తూ ఉన్న మాట వినిపిస్తుంది కానీ ఎక్కడ మీ అడుగు ముందుకు పట్టడం లేదు ఏం జరుగుతుంది ఇలాంటి రాజకీయం అనేది ఇంతకుముందు తక్కువగా చూడబట్టి కొత్తగా అనిపిస్తున్నది చాలా తక్కువ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇష్యూస్ నాలాంటివి ఉంటాయి కానీ చరిత్రలో కాంగ్రెస్ చరిత్రలో చాలా జరిగినాయి ఇతర రాజకీయ పక్షాల్లో కూడా చాలా జరుగుతుంటాయి దాకర్ మీడియా ఫేస్ దయాకర్ వెల్ నోన్ పర్సనాలిటీ కాబట్టి నా మీద చర్చ ఎక్కువ ఉంటుంది నాలాంటి వాళ్ళు వందల మంది మీకు క్షేత్రం నుంచి రాష్ట్ర పార్టీ వరకు ఉంటుంది వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదు అంటే కంపల్సరీ నేను రోజు మీడియాలో ఉంటాను కాబట్టి ఎప్పుడు అగబడతారే దాఖరికి ఏమి ఇవ్వలేదు దాఖరికి ఏమి ఇవ్వలేదు అనేది పోతుంటుంది కానీ నాకు వచ్చే అవకాశం ఉంది అని ప్రతిసారినే నేను చెప్పనక్కర్లేదు కానీ నా లాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి కూడా పార్టీ ఎట్లా నిరూపించుకుంటుందో మీరు చూస్తారు భవిష్యత్తులో ఒకటైతే ఎవరైతే కనపడకుండా ఉంటారో మరుగునబడి ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఎందుకంటే తనకు తెలుసు ఇక్కడ ఇక్కడే మళ్ళీ వస్తున్నా పటేల్ రమేష్ రెడ్డి అంటే వాళ్ళు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పిన తర్వాత అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు లెటర్ రాయించుకున్నారు సంతకం పెట్టి ఏకంగా ఇచ్చిన తర్వాత పార్లమెంట్ టికెట్ భరోసా ఇచ్చిన పరిస్థితి కానీ కట్ చేస్తే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు ఇప్పుడు ఈరోజు నామినేటెడ్ అయింది రేపు ఎక్స్టెన్షన్లో మంచి అవకాశం రావచ్చు ఎక్స్టెన్షన్ మీన్స్ రేపు రాబోతున్న పదవుల్లో ఎమ్మెల్సీఆర్ రాజ్యసభలు ఉన్నాయి ఇంకా ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి మీరు చూస్తారు కదా సో ఇక్కడికి ఇప్పుడు తనను అకామిడేట్ చేయకపోతే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే నా ఇప్పుడు సమాధానం పార్టీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్న అవకాశాలని ముందు ఇస్తే నష్టం ఏంటి కాబట్టి అట్లా వారికి అవకాశం ఇచ్చింది వారి త్యాగానికి అది చాలా తక్కువ అయినప్పటికి కూడా అది తను ఆహ్వా ఆహ్వానించిండు దాన్ని నేను చేస్తా ఒక భరోసా ఇవ్వగలిగిండు రేపు దానికంటే పెద్దది కూడా వచ్చే అవకాశం లేకపోతుంది కానీ ఈ విషయంలో నోటి కాడ వరకు వచ్చిన తర్వాత కూడా తిరిగి లాగేసుకున్నారు ఎమ్మెల్సీ సందర్భంలో చూసాం ఏం జరుగుతుంది మీకు ఎవరు వెన్నుపోటు పడుస్తున్నారు మీ పార్టీలోనే నోటికట్టుగా చెప్పే ప్రయత్నం చేయగలి నోటి కాడికి వచ్చింది వెనుకకు పోయింది అంటే పోయింది కూడా అని అనడానికి లేదు లాగేసారని అండల్లో ఎటువంటి ఇక్కడ అతిశక్తి లేదు దానివల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఏది లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోను మీరు పట్టించుకోకపోవచ్చు కానీ మీ పార్టీ విధి విధానాలు చూస్తున్న వాళ్ళకి సంబంధించి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం ఇలా చేస్తుందని అన్న వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని పార్టీ అనుకున్న తర్వాత కంపల్షన్స్ మారినందుకు మారిందనేది నా అంచనా దానివల్ల ఇంకా మంచి పెద్దదే మంచిదే వస్తుందనే ఆలోచన అయితే మీ ముందే ఉంటుంది కదా అలాంటప్పుడు నేను ఇంకా వాటిని చూసుకుంటూ మరింత ఉత్సాహంగా పనిచేసుకుంటూ పోతా ఆ అవకాశాన్ని ఎప్పుడు తీసుకోవాలి ఆ అవకాశాన్ని ఎప్పుడు తీసుకోవాలని ఉంటుంది తప్పితే ఇప్పుడు నాకు పార్టీ అధికారంలో లేదు పార్టీ అధికారం వస్తుందో రాదో తెలియదు అనే కన్ఫ్యూజన్లో ఉన్నోడిని కూడా కాదు అప్పుడే ధైర్యంగా బలంగా కొట్లాడినోని ఇంకా మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా రిస్క్ చాలా తగ్గిపోయింది వారు కా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాలాంటి వానికి చాలా రిలీఫ్ వచ్చింది అన్ని పనులు అంతా తానే చేసుకుంటూ వెళ్ళేటోడు అక్కడక్కడ అసైన్మెంట్స్ ఇచ్చేటోడు ఎవరికైనా సరే తనే మ్యాక్సిమం పని చేసిండు అంతకంటే ముందు చాలా స్ట్రెస్ ఉండేది మాకు ఏది పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఓడిపోయిన తర్వాత వచ్చి పార్టీ వాయిస్ను వినిపించేటోళ్ళు కూడా ఉండకపోయేది ప్రెస్ మీట్ ఉండకపోయేది పార్టీ కార్యాచరణ ఉండకపోయేది మళ్ళీ ఎందుకంటే ఓటమి తాలూకు నెగిటివ్ ఉన్న తర్వాత అయినా కూడా పొన్నా గారు అప్పుడు బాగానే కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేది మేము దాన్ని డిజైన్ చేస్తున్నాం తర్వాత ఉత్తమ్ గారు వచ్చినాక ఇంకా కొంత యాక్టివిజం పెరిగింది సో ఆ తర్వాత కూడా మేము చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది అప్పుడు ఓడిపోయినప్పటికి కూడా రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది కానీ వెనవర్ రేవంత్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే అన్ని శ్రేణులు కలిసి రావడం జరిగింది సమాజం కూడా కలిసి వచ్చింది మాకు అంటే పౌర సమాజం కూడా సీరియస్గా సపోర్ట్ వచ్చింది సో ఈ టెన్ ఇయర్స్లో ఎన్నో కన్స్ట్రెంట్స్ ఈతి బాధలు కొట్లాటలు అసలు మామూలుగా కాదు ప్రభుత్వంతో జైల్లోకి పోవడం అరెస్టులు కావడం కేసులు పెట్టించుకోవడం హౌస్ అరెస్ట్లు అయితే లెక్కలేనండి అసలు ఏ సందర్భం ఏదొచ్చినా సరే మా ఇంటి ముందు పోలీసులు ఉండడం అవుజరెస్ట్ చేసి రోజులు రోజుల తర్వాత చేసేది ఉండేది ఆ నిర్బంధం పోయింది ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఫస్ట్ మా గవర్నమెంట్లో స్వేచ్ఛ ప్రజలకు ఉంది ప్రజాస్వామిక వాదులకు ఉంది మా లాంటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది ఇదిలో ఒక రకంగా లీన్ పీరియడ్ సంధి సంధికాలాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నట్టే అనుకుంటాను నాకు కొంత రిలీఫ్ ఇచ్చినట్టే అనుకుంటా మళ్ళీ ఇప్పుడు రేపు ఏదో రూపంలో గవర్నెన్స్ పోతే కంపల్సరీ మళ్ళీ ఉద్యమం చేసేటట్టు చేయాలి కదా చిరునవ్వులో నాకు ఎందుకో మీకు వచ్చే రోజుల్లో మంత్రి పదవి వస్తుందనే హామీ వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా హామీ మీకు అట్లా నవ్వులో ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ టైంలో ఇదే స్టూడియోకి వచ్చినప్పుడు మీ మాటల్లో కావచ్చు మీ కాన్ఫిడెన్స్లో కావచ్చు కాస్త ఒక వన్ పాయింట్ అనేది తగ్గింది అది మీరు ఒప్పుకోకపోయినా సత్యం అది కానీ ఇప్పుడు మాత్రం మీకు కొంచెం కాన్ఫిడెన్స్గా చిన్నది అంటే అప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది ఎట్లా ఉంటుంది మీకు నెగిటివ్ అప్పుడు ఆ టైంలో మీరు పెట్టినప్పుడు కూడా నేను అట్లా ఉండగలిగిన ఇప్పుడు ఇంకా దాన్ని నేను రోజు దాన్ని కామన్ ఇష్యూ అయిపోతుంది కదా మనకు ఆ సందర్భంలో మీకు చెప్పినా కూడా అంత కాన్ఫిడెన్స్ కనిపించదు ఇప్పుడు చెప్తున్నది కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఎందుకు మీరు ఆ రోజు అంతమంది ఉంటారు అందరు క్వశ్చన్లు అడుగుతుంటారు అమ్మో ఇదేదో నాకు పెద్ద నష్టం జరిగింది అని నేను ఫీల్ అవ్వడం అన్నట్టుంటుంది బట్ నేనేమంటున్నా మిస్టర్ సచిన్ నేను సారీ నేనెప్పుడు నా నెక్స్ట్ ఏంటి అనే దాని మీదనే ఉంటా నేను పాయింట్ ఇక్కడికైనా వస్తున్నా దా ఇప్పుడు కనుక లే ఇంకేమీ నీకు లేవు కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవ్వు లేకపోతే నీ ఇష్టం అనే మాట నీకు కనుక వినిపిస్తే సారీ ఫర్ అక్కడ నాకరం వచ్చింది ఒకవేళ కనుక వినిపిస్తాయి అద్దంకి దాకర్ ఏం చేస్తారు నెక్స్ట్ వ్యూహం ఏంటి ఇప్పుడు ఆ పరిస్థితి రాదు అనేది నాకున్న సిమ్టమ్స్ నేను ఎందుక మాట అంటున్నా అంటే ఆ పరిస్థితి లేదు రాదు పక్కన పెడితే ఒకవేళ వస్తే అనే ఆప్షన్ తీసుకున్నా కూడా నేను నా లైఫ్లో చేయాలనుకున్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓబీసీ మూమెంట్ ఒకటి ఉంది యాజ్ ఏ ఎస్సీగా నేను ఓబీసీ మూమెంట్ అనేది ఒకటి అనుకున్నాను నేను మొదట్లో నా లైఫ్ టైమ్ షెడ్యూల్స్లో ఐఎమ్ ఐఎమ్ యాక్సిడెంటల్ పోలిటీషియన్ యాక్చువల్లీ రాజకీయాలకు రాకుంటే నాది ఏంటిది మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడాలనేది ఒకటి ఉంటే ఈ దేశంలో ఓబీసీ దాదాపు నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి కాకా కాల్కేకర్ కమిటీ నుంచి ఇప్పటివరకు కూడా ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు లోకల్ బాడీస్లో ఉన్నాయి ఆ దాన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది తర్వాత న్యాయస్థానాల్లో కూడా రిజర్వేషన్స్ లేవు చాలామంది రిజర్వేషన్లు వద్దు అని అంటారు కదా చాలా వరకు ఇప్పుడు ఏంది ప్రతిపక్షే పట్టం పట్ట కట్టాలని కానీ ఒక డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి హైకోర్టులను సుప్రీంకోర్టులను ఇతర న్యాయస్థానాల్లో కనీస ప్రాతినిధ్యం ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు లేకపోవడం అనేది అదేం న్యాయం అనిపిస్తుంది ఎందుకు అంబేద్కర్ గారు దాన్ని పట్టించుకోలేదంటే ఆయన టాలెంటెడ్ కాబట్టి టాలెంటెడ్ వల్లే రావాలని అనుకున్నాడో ఏమో నాకు తెలియదు అంటే రిజర్వేషన్ల పక్షపాతిగా మామూలుగా అంబేద్కర్ గారిని చూస్తారు కదా వారే సుప్రీంకోర్టు నుంచి క్షేత్రస్థాయిలో ఉండే ఏ కోర్టులో కూడా రిజర్వేషన్స్ ఉండవు ఒక ఒక జడ్జ్ వస్తే వాళ్ళు ఆ కమ్యూనిటీ పండుగ చేసుకుంటుంది కొన్ని కమ్యూనిటీలని అయితే సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి బేసికల్గా నా నెక్స్ట్ టార్గెట్ ఓబీసీ దేశంలో అది అతిపెద్ద సామాజిక వర్గం ఒక యాభై శాతం పైచిలకు ఓబీసీలు ఉన్నారు అఫ్ కోర్స్ ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఓబీసీగా చెప్పుకుంటాడు ఆయన జనగణన కూడా చేయలేదు ఇంతవరకు జనగణన ఒకటి రెండవది చట్టసభలో ప్రాతినిధ్యం ఒకటి ఎందుకు నేను అంటే ఈడబ్ల్యూఎస్ కూడా నేను ఎస్సీనైనా కూడా నేను సమర్థించడం కాదు మీటింగ్లో కూడా పాల్గొన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పది శాతం ఇచ్చినా కూడా నాకు బీసీఎస్సీ ఎస్టీల నుంచి కొంత వ్యతిరేకత వచ్చి దయాకర్ ఏంది అగ్రవర్ణాల ఓట్ కోసం ఏదో పాకులాడుతున్నాడు అని చెప్పి నేను వర్గీకరణకు మద్దతు ఇచ్చిన రోజు కూడా చాలామంది మాదిగల ఓట్ల కోసం ఏదో దాకర పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి నేను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నా సంఘ నేపథ్యం ఏదున్నా లేకపోతే మిగతా ఇతరాత్ర ఏమున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకంటే ఆర్థికంగా పేదలైన అగ్రవర్ణాలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను ఎంకంలో ఉన్నప్పుడు చూసిన ఎంసీఏలో ఉన్నప్పుడు చూసిన ఎల్ఎల్బి చేసేటప్పుడు చూసిన సీఈసి నేను ఇంటర్మీడియట్ సిఈసి డిగ్రీ నుంచి చాలామంది అప్పర్ క్యాస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫాలో అవుట్ అయ్యారు అంటే మీరు ఫైట్ చేయదలుచుకున్నారు వాళ్ళకు మద్దతు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్కు చాలా ఆర్యవేశ సంఘాల మీటింగ్లకు పోయేది బ్రాహ్మణ సంఘాల మీటింగ్లకు చూసేది అక్కడ ఉన్న సమస్యలు సగటు మానవునికి ఉండే సమస్యలు ఉన్నాయి పేరుకు ఉన్న పరిస్థితులు తర్వాత రిజర్వేషన్లు సామాజిక భూతంగా చూసే క్రమంలో ఆ వర్గాలకు పేద వర్గాలకు ఆ కమ్యూనిటీస్ నుంచి ముఖ్యమంత్రులు అయినా కూడా వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులని మెరుగుపరచలేకపోయింది ఆ క్రమంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవసరమని నేను నేను గొంతెత్తినప్పుడు సేమ్ ఇప్పుడు బీసీలకు కూడా ఎందుకు కావాలని అనుకుంటున్నాం అంటే ఆ వర్గాల్లో సంచార జాతులు కూడా ఉన్నాయి కమ్యూనిటీ వాళ్ళకు ఆధార్ కార్డులు కాదు ఆధారం లేని బతుకులు ఉన్నాయి తర్వాత ఏ కమ్యూనిటీస్ అయినా రాజకీయంగా రాణిస్తేనే ఆ కమ్యూనిటీస్కు సస్టైనబిలిటీ ఉన్నది అంటే ఒక వీటన్నిటి మీద వీటన్నిటిని ఒక మూమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కోర్స్ రేపు ఏమో ఏవైనా అధికారం వచ్చినప్పుడు మళ్ళీ అటు అటు షిఫ్ట్ కావాల్సి వస్తుంది ఒకవేళ అంత లేట్ అయితే ఒక ఒక వన్ ఇయర్ కూడా ఆగాల్సి వస్తే ఎట్లా లేదు ఇప్పుడు ఏదో మన వాళ్ళు అంటున్నారు కంటోన్మెంట్కి సంబంధించిన అంశంలో ఇది కూడా ఇంకా మిగిలి ఉన్నది అని చెప్పేసి చర్చ ఉన్నది ఇది మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు నన్ను ఏం చేయాలనేది లేదు మా క్యాబినెట్ మంత్రులు చూసుకుంటారు ఎందుకంటే దే నో వాట్ దయాకర్ డన్ ఇన్ ద పార్టీ అనేది వాళ్ళకి తెలుసు ఇంకా నేను ఇప్పుడు ఏమైందంటే నాకు ఇది కావాలి అని అడిగితే అది రాకపోతే ఫీస్ట్ అవుతుంది మీడియాకు మీన్స్ ఇంట్లో యొక్క ఫీస్ట్ అని కాదు కానీ ఒక లిస్ట్ వచ్చిన తర్వాత అద్దంకి దయాకరికి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాళ్ళకి కావచ్చు గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను పబ్లిక్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా మెట్రో ట్రైన్స్లో కావచ్చు బస్సులో కావచ్చు ఎక్కడో చోట పేరునిపిస్తుంటుంది ఏం జరిగింది వరంగల్ విషయంలో ఇప్పటికే లిస్ట్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి వరంగల్ విషయంలో ఇంకా ఆ లిస్ట్ రాలేదు కానీ ఇప్పుడు కొంత లిస్ట్ రిలీజ్ అయిన నేపథ్యంలో వరంగల్ పేరు మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది కానీ అక్కడ మీ పేరు వినిపించట్లేదు ఎందుకంటే ఎందుకు అద్దంకి దాఖర అనుకుంది అసలు వరంగల్ అద్దంకి దాఖర అప్లై చేసిండా ఫస్ట్ అక్కడ అప్లికేషన్ గురించి ఎందుకంటే ఆ పేరు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి నేనేమంటున్నా అంటే ఏసీసీ పరిశీలన ఉండొచ్చు మా మా ముఖ్యమంత్రి గారు ఆ పరిశీలనకు పెట్టవచ్చు లేదు ఇంకా ఇతరాత్ర డిమాండ్ వచ్చి అద్దంకి దాకా వరంగల్లో పెడితే బాగుండు అని అనుకోవచ్చు కానీ నేను సెకండ్ టైం ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్సీ కూడా నేను నేనేం అప్లై చేసింది కాదు నేను అర్జీ పెట్టుకునే కాదు పార్టీ ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోయింది డెఫినెట్గా అకామిడేట్ చేస్తుంది ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఎంపీ అడిగింది అనుకోండి సామాజిక సమీకరణాలు ఇతరాత్ర కారణాల వల్ల వల్ల మళ్ళీ వరంగల్ ఎంపీ రాలేదని అనుకోండి ఈ బ్రేకింగ్లు దట్టుకోలేను ఈ ప్లేట్ బ్రేకింగ్లు ఈ మన ఏంటిది ఈ సోషల్ మీడియా ఇవంతా కూడా కొంత పార్టీకి నష్టం చేస్తుంది నాకు పవర్ ఇవ్వడానికి ఇంత రాద్ధాంతం అక్కర్లే రెండవది ఏంటంటే అడగలేదు అని చెప్పి ఇస్తే వద్దనే పరిస్థితిలో లేను నేను పార్టీ డిరెక్ట్ చేస్తే నేను చేయాల్సి వస్తుంది ఒకవేళ నాకు ఇష్టం లేకపోతే మళ్ళీ చెప్పిన కదా మీకు జస్ట్ గివ్ అప్ మళ్ళీ సాంప్రదాయాని అనుకుంటా సాక్రిఫైస్ చేసుకుంటా ఉండడం తప్పితే నాకు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నారు నామినేటెడ్ పదవి కనుక అద్దంకి దగ్గరికిచ్చుంటే విల్ హీ టేక్ ఎట్లుండేదో అప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుంది నా మూడు ఆ క్షణానికి నేను చేసే పనిలో ఈ క్షణానికి ఏమనిపిస్తుంది ఒకవేళ నామినేటెడ్ పదవి అద్దెంకి దగ్గరికి ఇచ్చారనుకుందాం అది ఇవ్వరు అని తెలుసు కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోలే అంటే నాకు వచ్చే అవకాశాలు ఉన్న వాటి మీద నీకు చెప్పలేనివి ఉంటాయి కాబట్టి అవి కూడా దాచుకొని గడువుల నేను వాటిని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే అవుట్డేటెడ్ అయినాక ఆ ఇష్యూస్ మీద మీకు చెప్తా కానీ వన్ థింగ్ అసలు దయాకర్ పదవి అనేది అసలు పెద్ద సమస్య అయింది సచిన్ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నువ్వు ఫ్లైట్లో పోవు నువ్వు ట్రైన్లు అవో లేకపోతే నువ్వు అన్నట్టు ఏడవో ఎక్కడ పోయినా దాకర్ గారు మీకు ఇది రాలేదు అది రాలేదు మీరు ఇట్లా అయితే వాళ్ళే నా లైఫ్ హిస్టరీ చెప్పినట్టు చెప్తున్నారు అప్పుడు అట్లా అయింది ఇప్పుడు ఇట్లా అయింది ఇప్పుడు ఇట్ల అయిందని ఇది ఇబ్బంది అవుతుంది నాకు అంటే నా గురించి సమాజంలో ఉండే సామాన్యుల సానుభూతి అనేది కొంత సమస్యగా మారుతుంది అంటే అమ్మా నేను ఇంత పెద్దగా నష్టపోయినా అని చెప్పేసి కానీ నేను ఎంత మేలు ఇక్కడ మళ్ళీ వస్తున్నాను సామాన్యుడికి అర్థమవుతోంది కానీ ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం కలిసి రాష్ట్ర నాయకత్వం వెరీ వెల్ బట్ బట్ తెలియడం వేరు తెలియడం వేరు తెలిసిన దాన్ని ప్రొజెక్ట్ చేయడం వేరు ఇప్పుడు సామాన్యుడికి రీచ్ అయ్యేది ఇప్పుడు ఏమిస్తారు అనేది నేను చెప్పలేను నీతో కానీ దయాకర్ని పార్టీ కొరకు బలంగా వాడాలనే అధిష్టాన నిర్ణయం ఉంది ఇక్కడైనా మా ఏమి నేను అడగను కానీ ఎప్పట్లోగా ఇస్తారు ఏమైనా డ్యూరేషన్ ఎప్పటికైనా ఇవ్వనివ్వండి కాదు అంటే మీకంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఏడాదో లేకపోతే రెండేళ్ళు పదేళ్ళు ఏదో నీ నెంబర్ నేను పోయే ట్రావెల్లో ఏమైతుందంటే నేను మామూలుగా జోక్ చెప్తుంటాను కదా అప్పుడప్పుడు ఏ పాత్ర వేసినా మనకు అత్తారింటి దారిలో బ్రహ్మానందంకే తనులు వారు అంట అంటే ఏ పదవి వచ్చినా నా దగ్గరికి వచ్చేవారికి అడ్డంకి జరుగుతున్నది అడ్డంకి అడ్డంకి ఏంటి అని అంటే సమ్ నేను రీజన్స్ చెప్పలేకపోవచ్చు బట్ వన్ థింగ్ నాన్ నేను చాలా స్మాల్ మెన్ చ నన్ను అక్కడికి వెళ్తాం కానీ మీరు అందరు అడ్ అడ్డంకి అడ్డంకి ఏంటంటే ఆయన కోమటిరెడ్డి ఫ్యామిలీ మీద వేసిన ఒక డైలాగ్ అదే అడ్డంకి ఇగో ఎప్పుడైనా మీకు అది కొంచెం ఇప్పటికే అనిపిస్తుంది ఆ రోజు నేను అనవసరంగా ఎంతమంది అడిగినారో నీకు మళ్ళీ అదే రిపీటెడ్ బోర్ది చెప్తాయి అంత అడ్డుకోవాల్సిన అవసరం వాళ్ళకి అసలు లేదు రెండవ అంశం ఏంటంటే నిరంతరం నన్ను అడ్డుకుంటానికే వాళ్ళు కార్యాచరణ చేయాల్సిన అవసరమూ లేదు మేము కలుస్తాం మాట్లాడుకుంటాం ప్రేమతో ఉంటాం అవసరమైతే అప్పుడప్పుడు అది అన్నప్పుడు బాధ అనిపించవచ్చు నాకు కూడా అది అనిపించింది మొన్న సరే వారి మన వెంకటరెడ్డి గారి సిస్టర్ ఆ రోజు కలిసింది మేము క్లోజ్గా ఉండేటప్పుడు మా మా కాన్స్ట్యువన్సీ వారిది అలా అనేది లేకుండా అన్నప్పుడు నాకు కూడా ఒక ఇంత అనిపించింది మేము అంత క్లోజ్గా ఉండేటోళ్ళు నువ్వు ఎందుకు అన్న అన్న ఒక స్థితి వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు తప్పులు దొరికిపోతాయి కదా దానికి జరిగినాయి కూడా కదా బట్ అప్పుడప్పుడు అట్లా అనిపించినప్పుడు ఏమో కానీ కలిసినప్పుడు ఎప్పుడు కూడా మేము మంచిగానే ఉంటాం రెండవది అంటే ఎప్పుడైనా మీ ముగ్గురు ఉన్నప్పుడు కాచలే అదే కోమల్ రెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ ముగ్గురు కన్వర్సేషన్లో ఇద్దరు కన్వర్సేషన్లో నువ్వు అరే ఇలా అనుకుని ఉండాల్సిందే అని చెప్పి అది ముందు కూడా అనుకున్నాం అది అన్న తెల్లారే నేను రాజగోపాల్ రెడ్డి గారు కలిసిన ఏందర నువ్వు ఇట్లా స్లిప్ అయ్యి నువ్వు ఏందావు నీకేమన్నా ఇట్లయిందని అన్నాడు అంటే సరే నేను నేను తర్వాత మళ్ళీ అంటే మాకు అంత యాంగర్లో కూడా ఆ పాజిటివిటీ ఉన్నది తర్వాత నేను వెంకటరెడ్డి గారు కలిసినప్పుడు కూడా ఏ నీకు నాకు ఏం సంబంధం నాకు సమస్య లేదు పోయి అసలు నువ్వు అన్నావు మా వాడు ఇట్లా ఎందుకు అన్నాడని ఫీల్ అయినా నేను అంతే తప్పితే అది నీకే బ్యాడ్ అయింది కదా అన్నాడు ఆయన నాకు అయినా కూడా నీ మీద నాకేం అలాంటి కోపం లేదు అంటే నేను రీకన్సిలేషన్ అయినా కదా అంతకంటే సరే ఆ సంఘటన గిన్నె అడ్డుకుంటాయా సచిన్ గిన్నె కాదు దాంట్లో కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కారణాలు కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క అవకాశాలు వాళ్ళకు సంబంధించిన రాజకీయం అంటే చాలా లోతుగా స్టడీ చేయడానికి కూడా నాకు అర్థమైంది నేను ప్లెయిన్ పాలిటిక్స్ చేస్తా మీన్స్ నాకు ఏదనిపిస్తుందో అది చెప్తా అనుకున్నానో అది చేస్తాం పరులో మీ పేరు వినిపిస్తోంది ఇది కూడా పేరు వినికిడి వరకు ఉంటుందా కన్ఫర్మేషన్ వరకు వచ్చే అవకాశం ఉందా ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మీతో మీ పార్టీ చెప్పలేము అంటే ఇవ్వచ్చు చెప్పలేము ఇస్తే ఇవ్వచ్చు అది నాకు తెలియంది నాకు తెలియకుండా ఉండడము ఎందుకంటే దానికి ఏం అప్లికేషన్ చేసుకునేది ఏమి ఉండదు అది ఇప్పుడు దీంట్లో ఎంపీ ఎలక్షన్స్లో కలిపి వచ్చింది కాబట్టి అది ఒకవేళ ముఖ్యమంత్రిగా రికమెండేట్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా దాన్ని ఫార్వర్డ్ చేస్తాను గెలిచే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సానుభూతి అనేది ఉంటుంది నేను ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఒకవేళ నేను గెలుపు ఓటములు ఎప్పుడు కూడా పట్టించుకోను మొట్టమొదటిసారి నాకేం ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి పార్టీలకు ఆహ్వానించలే పార్టీ నన్ను దాకా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి నాకు ఇన్విటేషన్స్ ఉన్నాయి మేడం గాంధీ నుంచి మొదలు పెడితే దామోదర నరసింహ గారి వరకు వెళ్ళినా జాయిన్ అయినా నేనేం ఎమ్మెల్యే టికెట్ అడగలే వాళ్ళు మొట్టమొదటిగానే నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిండ్రు ఓడిపోయిన పెద్దగా దాన్నేం పట్టించుకోవాలి పార్టీ కొరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారో అంతకంటే ఎక్కువ నేను పనిచేసిన రెండు వేల పద్దెనిమిదిలో కూడా అట్లనే నేనేమి టికెట్ను ఆశించి అంటే ఆర్థిక అంశాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి నేను దాన్ని ఏం పెద్ద రిక్వైర్మెంట్ కాదు చూడలేదు బట్ తక్కువ మార్జిన్లో ఓడిపోయిన దయాకర్ని ఎందుకు అవకాశం ఇవ్వద్దని ఇచ్చింది అప్పుడు ఈవీఎంలతోనో మిస్మేనేజ్మెంట్తోనో ఓడిపోయినా కానీ నేనేం తగ్గలే ఇప్పుడు కూడా ఇస్తే నేను కన్ఫర్మ్గా పార్టీకి ఉపయోగపడతా అనుకుంటే గెలుపుకోవటం నేను పట్టించుకోను ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది అధికారంలో ఉన్నా కాబట్టి గెలవడం అనేది ఈజీ తర్వాత నే నాకు వచ్చిన ఇప్పుడు వచ్చిన సానుభూతి స్ట్రేచరు ఇదంతా కూడా కలిసి వస్తుంది కానీ గెలిస్తే రాజకీయాలు చేద్దాం ఓడిపోతే రాజకీయాలు వద్దు అనుకునే తరహా రాజకీయ నాయకుడిని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫక్త్ పొలిటీషియన్ కాను ఐఎమ్ ఎకడమిక్ అండ్ ఏమంటారు ఇంకా చెప్పాలంటే ఒక కమిటెడ్ పొలిటీషియన్గా సమాజంలో ఎదగాలని అనుకుంటుంది బట్ ఒక కమిటీ పొలిటీషియన్ అని మీరు అన్నప్పుడు ఇక్కడ కొంతమందిని గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కాస్త రొటీన్గా ఎక్కువ వచ్చిన అవ్వచ్చు బట్ ఈడ్ ఆఫ్ ద ఎందుకంటే పార్టీ మారుతున్న పరిస్థితుల్లో ఒకనొక టైంలో మీరే విమర్శించారు పార్టీ మారుతున్న వ్యక్తులను ఉద్దేశించి ఇప్పుడు అదే పార్టీ వేరే పార్టీ నుంచి మీ పార్టీలో చేరుకుంటున్నారు వచ్చిన వెంటనే టికెట్ ఎత్తుకుపోతున్నారు ఎంతవరకు సంబంధం ఇది ఇప్పుడు టికెట్ రాజకీయాలు పదవుల రాజకీయాలు వేరు నేను ఇంతవరకు పదవుల రాజకీయాల్లో నేను ఇంకా ఇంతవరకు ఎంటర్ కాలే మీన్స్ రాజ్యాంగ పదవులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి లేకపోతే రాజ్యసభ ఇట్లాంటి వాటిల్లో నేను ఎంటర్ కాలే ఇంతవరకు ఎంటర్ అయి ఉంటే అరే ఇది నాకు కావాలి కాబట్టి నేను ఆల్టర్ సో రాజకీయ స్వార్థం పెరిగి ఇంకా రాజకీయ స్వార్థాలు పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు పెరగనివ్వను నేను ఒక ఆర్గానిక్ లీడర్గా ఎదగడం ఎట్లా అందరు మామూలుగా ఏమంటారు డబ్బు ఉంటే లీడర్ అవుతారు వాడు ఇంత చిన్నోడైనా అంటే వాస్తవం కూడా అవుతుంది కానీ దయాకరే డబ్బుతోనే ఎదగలేదే దయాకరు సమాజంతో ఎదిగ డబ్బు లేకపోవడమే దాయాకరికి ప్రస్తుతం పక్కన పెడుతున్నాను అనుకోవచ్చు మరి అట్లాటప్పుడు గత రెండు సార్లు ఎట్లా టికెట్ ఇచ్చిండ్రు గెలవలేకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది కానీ అవకాశాలు ఎందుకు ఇచ్చింది ఈసారి ఇవ్వలేక కాదు కదా ఇవ్వడానికి అవకాశం ఉన్నా సరే దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ధనం జనం ధనం ఇంధనంగా జనం కోసం పనిచేయాలనుకుంటే వాళ్ళ స్పాన్ చాలా తక్కువ అప్పటికే నీటిని నడిపి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అన్నారు విలువలు వాల్యూస్ అన్నీ మీరు కొంచెం పెద్ద పదాలు వాడారు కాబట్టి సరే పార్టీ నుంచి మీరు ఎన్నడూ దుమ్మెతిపోసిన నాయకులు కావచ్చు వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి చేరుతున్న పరిస్థితి ఉంది కదా ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళు ఎప్పటివరకు ఉంటారు ఎప్పుడు పోతారో వాళ్ళ గురించి మనం ఆలోచించవద్దు నేను పార్టీ ఆలోచన విధానం ఎట్లుంది నేను పార్టీకి ఎట్లా ఉపయోగపడుతున్నా పార్టీకి నేను ఎట్లా ప్రొటెక్టర్గా సేవకునిగా ఉంటున్నా ఇంత మేరకు ఆలోచిస్తా పార్టీ నాకు ఏమి ఇస్తుందనే అంశంలో కూడా నేను పట్టించుకోను అది రేపు ఇస్తుంది పార్టీ వదులుకోదనే నమ్మకం నాకుంది ఎందుకంటే ఆ నాయకత్వాన్ని నేను దగ్గరగా ఉండి పరిశీలించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ గారు భట్టి గారు వెంకటరెడ్డి పార్టీ గమనించాలిగా ఎందుకంటే పార్టీకి సంబంధించిన నేతగా పార్టీ స్పోక్స్ గా పార్టీ అంశాలని గమనించాలి అవసరమైన విమర్శ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది నేనేమంటు నేనేమంటున్నా అంటే మీలాంటి వాళ్ళని ఎదుర్కోవడం నాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎందుకు ఈ అంశం చేయబట్టి అరే నీకేం చేయలేదు నువ్వేం చెప్తావు కాంగ్రెస్ గురించి అన్నప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతున్నా తప్ప మిగతా అంశాలు నేను కామన్ ప్రీవి ప్రీవియస్ డిఎస్లో ఎట్లా ఉన్నాను అంటనే నేను పార్టీని డిఫెండ్ చేసుకుంటూ ఉంటా బట్ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే పార్టీ అవకాశం ఇవ్వలేదనే మిషతో నా స్వార్థం కోసం పార్టీ డిఫెక్ట్ కావడము పార్టీని అవమానపరిచే విధంగా చేయడము అనేది నాకు సాధ్యం కాదు ఎందుకంటే ఇంకో రాజకీయాలను తెలియవు చేయలేను కూడా ఆ రాజకీయాల్లో నాకు ప్రవేశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్తో నేను కలిసి పనిచేసిన జేఏసీలో బీఆర్ఎస్లో ఉండి పని చేయలే టీఆర్ఎస్లో ఉండి పని చేయలే బీఆర్ఎస్తో కలిసి పని చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్తో కలిసి పని చేయలేను కాబట్టి ఆప్షన్ కూడా తీసుకోలే నేను దానికి ఒకసారి ఎప్పుడో కవిత గారు అన్నారు నేను డాడీతో మాట్లాడి మీరు బీఆర్ఎస్లోకి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అని చెప్పి వారు ప్రయత్నం చేసిండ్రు అక్కడ పాజిటివ్ లేదు నేను పోలేదు కూడా కానీ కాంగ్రెస్కి ఇన్విటేషన్ చేసిన తర్వాత పోవాల్సిన అవసరము ఉంది అనుకోని పోవాల్సి వచ్చింది ఆ రోజు ఎందుకు మేము సోనియా గాంధీ గారికి అందరం కూడా మేము మీరు తెలంగాణ ఇస్తే మేము మీతో కలిసి పనిచేయడమే కాదు మీతో పార్టీలో వస్తామని చెప్పి కూడా మేము ఆడ వాదా ఇచ్చి వచ్చినాం ఆయా ఈ దాంట్లో ఫోటో ఉన్నదో లేదో కానీ ఆ మర్రి చెట్టు కింద అమ్మ మాతో అంత ఫోటోలు దిగినప్పుడు మీరు నాతో ఉండండి అన్నప్పుడు ఉంటాం ఉంటామని చెప్పినాం దాని అవర్ కోసం కంటిన్యూ ఆ వాట కోసం కట్టుబడి అనే దానికంటే ఆ ఆప్షన్ ఆప్షను ఆఫర్ ఇచ్చింది కదా ఆ సందర్భంలో ఉంటే మంచిది కదా అని చెప్పి అప్పటికి కోదండరామ్ గారు కూడా జేఏసీని ఎక్స్టెండ్ చేసి పోస్ట్ తెలంగాణలో జేఏసీ ప్రజలకు ఉన్న సమస్యల మీద స్టడీ చేసుకుంటే ప్రభుత్వాలు ఏవొచ్చినా మనం ఒక ఎగ్జిక్యూటివ్గా ఉందామని చెప్పేసి ఒక ఆలోచన ఉండే ఒక పది మంది జేఏసీ మిత్రులు కొంతమంది రాజకీయ అవకాశాలు చూసుకుంటారు బట్ అనుకున్నాం కానీ నేను కాంగ్రెస్కు పోవడం వల్ల జేఏసీ ఉండే కొన్ని రోజులు తర్వాత అది టీజేఎస్ అయింది కోదండరామ్ గారు ఒక పార్టీ ఏర్పాటు చేసి అప్పుడు కూడా వారికి ముందే చెప్పినాం మేము టీజేఎసీనే దాంట్లో ఉండే లీడర్లనే ఒక పది మందికి టికెట్స్ ఇచ్చి తోని ఆరు ఎవరితోనైనా పొత్తు ఉండి ఇప్పుడు ఏ కార్యక్రమాలు ఏ ఎజెండాతో మనం తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడమో అది మనం గెలవడం ద్వారా మనం సభలో ఉండడం ద్వారా చేద్దామన్నా కానీ దీన్ని అందరి ప్రయోజనాల కొరకు అన్ని పార్టీలు ఏర్పాటు చేసింది దీన్ని ఒక పార్టీగా మార్చడం అనేది రాజకీయ స్వార్థం అవుతుంది కాబట్టి అది సాధ్యం కాదు ఇఫ్ నీకేదైనా రాజకీయ పక్షానికి పోవాలనుకుంటే నువ్వు వెళ్తే మంచిగా ఉంటుంది తప్పితే దీన్ని రాజకీయ పార్టీ పొత్తుల అంశం గురించి మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చూసారు బీఎస్పీతో పొత్తు బయటకు వచ్చేది బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ పొత్తు బయటకు వచ్చేస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు ఎలా చూస్తారు ఇప్పుడు ఆయన కంపల్సరీ అది ఎందుకంటే బీఎస్పి విత్ బీజేపీ సో దాన్ని తను ఇక్కడున్న పరిస్థితిలో బీఆర్ఎస్తో వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందు సూచన చేసిన ఎందుకు కాంగ్రెస్ అనిపించలేదు అంటే బీఎస్పి బీజేపీతో ఉన్నది కాబట్టి కాంగ్రెస్తో ఉండలేదు అయితే బీజే బీఎస్పీకి రాజీనామా చేసినాక కూడా వారు కాంగ్రెస్కి రావచ్చు ఎందుకు రాజీనామా చేసిన తర్వాత ఇక బీఎస్పి లేదు కదా అలాంటప్పుడు కాంగ్రెస్కి రావచ్చు మా నాకు కూడా వారు సంప్రదించింది ఎవరు ప్రవీణ్ కుమార్ గారు అంటే ఈ జంక్చర్లో నేను సరైన గైడెన్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఇప్పుడు ఎందుకు నేను ఒకవేళ కాంగ్రెస్కి రమ్మంటే నీలాంటి వాళ్ళకి అవకాశాలు లేవు ఇస్తారని అన్నప్పుడు నా దగ్గర సమాధానం ఉండదు బట్ తను కాంగ్రెస్ వైపు కొంత ఆలోచన చేసినట్టు ఉన్నది లేకపోతే నాతో సంప్రదింపులు ఉండవు బట్ ఎండ్ ఆఫ్ ది డే తను తన సస్టైనబిలిటీ తన కెరీర్ని బీఆర్ఎస్తో ఊహించుకున్నాడు కాబట్టి బీఆర్ఎస్తో పోవాల్సి వచ్చిందని నేను అనుకుంటా తనకు మిగతా రాజకీయ నాయకులకు భిన్నం ఎట్లా తనకు అంటే మందకృష్ణ మాది గారికి మిగతా ఉద్యమ నాయకులకు భిన్నం ఏంటి ఇట్లా కొన్ని ఉన్నాయి ఇప్పుడు మనవాడు విశారదని కూడా ఉంటాడు వాళ్ళు కొంత కన్విక్టెడ్ ఐడియాలజీతో ఉంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ మందకృష్ణ గారు కానీ మానవుడు కదిరకృష్ణ కానీ లేకపోతే విశాలదని కానీ కొంతమంది ఉంటారు వీళ్ళు కమిటెడ్గా ఉంటారు వాళ్ళని మనం ఇది తప్పు అనడానికి లేని స్థితిలో నిర్ణయాలు ఉంటాయి సో నేను బీఆర్ఎస్ను కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయగలిగిన బీఆర్ఎస్ను తిట్టగలిగిన కానీ ఆర్ఎస్పి బిఎస్పి ఆర్ఎస్పి బీఆర్ఎస్లో పోవడాన్ని ప్రశ్నించలేకపోయినా కారణం ఏంటంటే ఈ కింది వర్గాల నుంచి ఎదిగే నాయకత్వం తన సోర్స్ను బలంగా వినియోగించుకోవడానికి వేదికలు ఎంచుకోవడంలో బలహీనంగా ఆలోచిస్తే నష్టపోతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను దళిత్ ప్యాంతర్స్ మూమెంట్ ఉన్న ఆయన రామ్ దాస్ అత్వాలి తర్వాత ఆర్పిఐ అత్వాలే ఏర్పాటు చేసిండు ఆయన బేసికల్గా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం అదే నాగపూర్లో వారి నడిసేయి ఆయన సీన్ కట్ చేస్తే మాకు తెలంగాణ మూమెంట్లో మన మనతో ఉన్నాడు తెలంగాణ తెలంగాణ జేఏసీ కూడా వారు సమర్థించారు వారు మాయావతి గారు వీళ్ళంతా సీన్ కట్ చేస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిండు మంత్రి అయిండు అవును సో నేను తన సక్సెస్ అనాలన్నా ఫెయిల్యూర్ అనాలన్నా నాకు జడ్జి కాలే జడ్జ్ చేయడానికి అవకాశం లేదు అట్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది కూడా బీఆర్ఎస్లోకి పోవడాన్ని నేను వ్యతిరేకించలేను కానీ బీఆర్ఎస్లోకి పోవడం వల్ల సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది రేపు ఆయన ఏమంటాం తన సస్టైనబిలిటీని బట్టి ఉంటుంది బట్ బీఎస్పి లాంటి ఒక బేస్ డయాస్ మాత్రం డిక్లైన్ అయింది త్రూ ఇక్కడ మీకు సంబంధించి మనం క్వశ్చన్ అడగబోతున్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బీఆర్ఎస్కి వెళ్ళడం బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు ఆయన ఇలా మీకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా వేరే పార్టీ నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేస్తారా నాకు అప్రోచ్ కావడం అనేది కామన్ సచిన్ కానీ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆఫర్ వస్తుంది కదా మీరు కనుక ఈ ప్రయత్నం చేస్తే అక్కడ సక్సెస్ అయితే మీకు ఆఫర్ వస్తుంది ఒక లక్ష్యం ఉంది కదా దానికి ఇవి ఉపయోగం కారి కాదు కదా లక్ష్యం అంటే ఓ మహాలక్ష్యం అని ఏదేదో ఊహించుకో అని కూడా కాదు మై అల్టిమేట్ గోల్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అది కాంగ్రెస్ పార్టీ బలంగా చేయగలుగుతుంది అది తయారు చేసింది కాబట్టి తను ప్రొటెక్ట్ చేయ చేయగలుగుతుంది అని చెప్పడానికి కూడా సంశయించను ఎందుకంటే తన చేతుల్లో తయారైన చట్టమైన న్యాయమైన గౌరవించే సంస్కృతి కాంగ్రెస్కే ఉంది దాన్ని డిక్లైన్ చేయడంలో బి ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు అక్కడ బీజేపీ కావచ్చు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్న తీరు గమనించినాక నా చేయి ఎప్పుడు చేతితోనే ఉండాలనే నిర్ణయం అక్కడ చేయి గురించి నేను వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ నేను అడుగుతున్నాను కనెక్ట్ అయినా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మాకు వాళ్ళు తప్పైతే కనుక హైకమాండ్ దాదాపు రాష్ట్ర నాయకత్వానికి వదిలేసింది మీరు టికెట్లు కన్ఫర్మ్ చేసిస్తే కనుక కన్ఫర్మేషన్ చేసే పరిస్థితి అనేది బాహటంగానే మాట ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన అద్దంకి దాఖరిని ఆయన చేయి చేయి పట్టుకుని తిరిగినంత సన్నిహితం ఉన్న అద్దంకి దాఖరికి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారా చేయడు చెయ్యాల్సిన అవసరమే ఉండదు నాకు నాకు ఆ భరోసా నమ్మకం కాదు నేపథ్యం కూడా అది కాదు రేవంత్ రెడ్డి గారిది వ్యక్తిగతం కూడా ఇంటెన్షనల్ గా ఉండకపోవచ్చు కానీ కొన్ని నెసెసిటీస్ ఉంటాయి దట్స్ వాట్ ఇప్పుడు అవే కావచ్చు కొన్ని ఒత్తిళ్ళు కావచ్చు ఇప్పుడు అవే ఆ అబ్స్టాకిల్సే తను నాకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణమని అనుకోవడమే కాకుండా తను మాత్రమే డిసిషన్ మేకర్ కాడు ఒకవేళ అదే పరిస్థితుల్లో ఉంటే మొట్టమొదలే దాయకర్ ఉంటాడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ కూడా ఉండొచ్చు కాక కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దాయాకర్ ఒక నాలుగైదు నెలలో ఆరు నెలలో ఒక వన్ ఇయర్ అవకాశం రాకపోతే తర్వాత పార్టీతో మాట్లాడి చేయొచ్చు అనే ధీమాతో కూడా తను ఈ డిలేను చేస్తుండొచ్చు కాక దానివల్ల కొన్నిటికి సమాధానాలు కూడా దొరుకుతాయి సో ఇలాంటి సందర్భంలో నేను సంయమనంతో ఉండడం అనేది నాకు ఎక్కువ విలువ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఈ ఓపికలు సంయమనాలు స్థితప్రజ్ఞతలు సంత ఇవన్నీ కూడా వాడలేని పదాలైన ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఈ రాత్రికి లేకపోతే తెల్లారే వాడిపోతుంది ఈడ పదవులు ఉండి కూడా ఆ ప ఆ పార్టీలో పదవి వస్తుందన్నాక పోతున్నారు కానీ నేను పదవులతో కాదు నేను ఈరోజు ఒక హోదాను కోరుకొని కనుక ఉండి ఉంటే నిజంగా దాని స్వార్థం అందామా లేకపోతే అవకాశం తీసుకోవడం అందాము అదే కనుక ఉండి ఉంటే ఏమంటే వివిధ పార్టీల ఆఫర్స్ని నేను యాక్సెప్ట్ చేస్తుంటేనేమో కానీ దాంట్లో పోయి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అక్కడ పోయి నేను ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది కొంచెమే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇది నేను సొంతగా ఎందుకు ఫీల్ అవుతుంది అంటే కంఫర్ట్ ఇక్కడ నాకు ఉండే కంఫర్ట్ మెంటల్ కంఫర్ట్ ఉంటుంది పొలిటికల్ కంఫర్ట్ ఉంటుంది మీరు అంటుండ అందరూ అణచివేసి అనగదొక్కి కొంతమంది అయితే అబ్బా ఏందిరా నీకు ఇన్ని చేసిన మా క్లాస్మేట్స్ అంటుంటారు అరే గానికే రావట్లేదు ఏందిరా అని చెప్పేసి మా వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు అక్కడిక్కడ ఉన్న వాళ్ళు నా ఎంసీఏ క్లాస్మేట్స్ పోయి వీళ్ళు కొంతమంది ఎల్ఎల్బి వాళ్ళు ఉంటారు అబ్రాడ్గా పోయినారు చేస్తూ ఉంటారు చేసి దాకర్ నీకే ఎందుకు రావట్లేదు అరే నాకు వచ్చిన రోజు నువ్వు మంచిగా చూస్తావు చెప్పు అంటే ఎవరైనా వాళ్ళకి దగ్గర ఉన్నోళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా బట్ నేను ఎంతసేపటికి ఎంత క్వాలిటేటివ్గా ఎంత ఎఫెక్టివ్గా జనం కొరకు పోరాడుతున్నా కొట్లాడుతున్నా అనే దాని మీదనే ఉంటా కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైంది సచిన్ అంటే నేను కనబడేది వినపడేది మొత్తం మీడియాలోనే అవుతున్నాయి చివరికి టీవీ నాయకుడు అయిపోయింది దయాకర్ అంటే నా నేపథ్యం తెలియని వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే దయాకర్ ఎప్పుడు టీవీలో చూస్తాం ఎవరైనా ఫోన్ చేసినా అన్న టీవీలో ఉన్న వాళ్ళ లైవ్లో ఉన్నా ఐమ్ ఆల్వేస్ వాళ్ళకి కనపడేది ఎక్కడ స్క్రీన్లోనే కనబడతా సెల్ ఫోన్లో కనపడ్డా వాళ్ళు ఎక్కడున్న ఎవ్రీ టైం ఐఎమ్ విత్ టీవీ కార్లో పోతున్నా కూడా ఏది ఈవినింగ్ టైం పోతున్నా కూడా మార్నింగ్ టైం ఏదైనా జర్నీలో ఉన్నా కూడా నేను స్క్రీన్ మీద పెడతాను కానీ నా టెన్ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అంటే మీన్స్ ఆ గత ఫోర్ టు ఫోర్టీన్ ఎన్నో నిద్ర లేని రాత్రులు అసలు ఎంతో అసలు ఆ మూమెంట్ టైం అనేది అంటే అంత సంతోషపడుతూ చేసిన దాని పెయిన్గా ఫీల్ కాలేదు మీరు ఇంత చేశారు కోర్స్ మీరు మేము ప్రకారం చూస్తుంటే భవిష్యత్తు కూడా ఈ కాంబేషన్ కంటిన్యూ ఎంత ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు ఒక సినిమా తీయబోతున్నారు ఆ సినిమాలో వీటన్నిటిని మీ కసిని మీ కోపాన్ని వీటన్నిటిని మేళవించే సినిమా ఉండబోతోందా అది బయోపిక్ కాదు అది సెమీ బయోపిక్ లాంటిది అందుకే నా నేపథ్యం మీ కోపం మీ కసి ఉంటాయి ఈ పొలిటికల్ లైఫ్లో ఉండేది ఇది కంప్లీట్ పిక్ కానీ నేపథ్యం ఒక సినిమాల హీరో ఎవరు అంటే దానికొక విగ్రహం దానికొక పేరు దాని గుణాలు దాని లక్షణాలన్నీ రాసుకుంటాడు డైరెక్టర్ ఎప్పుడు ఆ డైరెక్టర్ అద్దంకి అనే గుణాన్ని రాసుకుంటాడు అద్దంకి దాయకరనే క్యారెక్టర్ని డిఫైన్ చేసుకున్నాడు తన పాత్రకు అద్దంకి దాయకర్ లాంటి పొలిటికల్ లీడరే తన జీవితమే నేపథ్యం అయితే ఎట్లా ఉంటుంది అనేది మోడల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ యాత్ర తీసిండ్రు రాజశేఖర రెడ్డి గారు నేపథ్యాన్ని మమ్ముట్టి గారు వేసిండ్రు తన ఆహార్యాన్ని తన నటనను అంటే తన బిహేవియర్ని నటన రూపంలో చూపించడం తన యాక్సెంట్ను చూపించడం ప్రయత్నం చేస్తాడు కానీ దయాకర్ ఇంకెవరిదో నటించలే దయాకర్ ఇట్ సెల్ఫ్ దాయకర్ జీవిత నేపథ్యంతో దా దాయాకర ఒక రాజకీయ నాయకునిగా ఎదుగుతున్న క్రమాన్ని బేస్గా తీసుకొని ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న వాటిని నాతో నేనైతే ఏం చేస్తాను ఎప్పుడు రిలీజ్ కాబోతోంది మూవీ ఇప్పటికి ఇట్స్ టైమ్ టు మూవీ ఎక్కువ ఢిల్లీ ముంబై ఇవి అన్నీ ఉండేది కూడా ఓన్లీ మూవీ కోసం అందరూ అనుకుంటారు టికెట్ల కొరకు పోయిన కాక ఢిల్లీలో ఉన్నాడు నేను ఇప్పుడు ఒకటేమో ఓటీటీ ప్లాట్ఫామ్ చూడాలి ఇప్పుడు కోడ్ ఎంటర్ అయింది కాబట్టి లేదంటే థియేటర్స్ అనేది అంత సింపుల్ ఏం కాదు అది ఫైవ్ లాంగ్వేజెస్లో తీసినాం దాన్ని సో ఐదు రాష్ట్రాల దానికి సంబంధించిన వాళ్ళతో ఇప్పుడు మలయాళైతే కేరళతో తమిళైతే చెన్నైతో కన్నడ అయితే బెంగళూరుతో ఇవన్నీ తిరుగుతుండాలి ముంబై హిందీ వెర్షన్ కొరకు తెలుగు అంటే మనకి ఇక్కడ లోకల్గా ఉంటుంది ఒకసారి దాన్ని రిలీజ్ చేయడానికి అంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫ్రీ అయిపోతుంది ఈ లీన్ టైం నాకు మంచిగా ఉపయోగపడుతున్నది సో దాని ప్రమోషన్ అనేది కూడా కొంత లిట్గా ఉంటుంది ఎందుకంటే అది కంప్లీట్గా ఏమంటాం దాన్ని సెన్సార్ రావాలి సెన్సార్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరైనా మామూలుగా ప్రోమోస్ ఇస్తారు సినిమా పేరు చెప్తారు సినిమాలో ఏం థీమ్ ఉందో ప్రచారం చేస్తారు ఆ సందర్భం దగ్గర సినిమా పేరు ఏమండి సినిమా ఇంకా అనుకోలే రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి సో అది ఇండియా లెవెల్లోనే ఉంటాయి పేర్లేమనుకుంటున్నారు ప్రస్తుతానికి ఇక అది మళ్ళీ మా డైరెక్టర్ ఏమంటాడు ఇప్పుడు మీతో చెప్తే చాలా డిప్లొమాటిక్ ఆన్సీ కొంచెం ఏముంటుందో చూడాలి భారత్ అనేది అప్పుడు ఎక్స్పోజ్ చేసినాం మూవీ తీసే టైంలో బట్ మేరా భారత్ అనేది ఐదు సినిమాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ టూ ఇయర్స్ వరకు ఇవ్వరు ఒకటి మలయాళ మూవీ మేరా భారత్ సో చూద్దాం మంచి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్లో నేమే ఉంటుంది త్వరలో దాన్ని లోగోతో పాటు ఎవరిని మన పెద్ద ఆయన ఒకసారి కన్సల్ట్ కావాలి కీరవాణి గారిని ఎందుకంటే ఆడియో కూడా రిలీజ్ చేయాలి ఇంతవరకు చేయాలి ఒక్కటి గద్దర్స గారి సాంగే ఈ బానిసలారా లేండిరా అనేది ఒక్కటి చేసినాం దాన్ని అందరూ ఏమనుకుంటారు అంటే మన యూట్యూబ్ సాంగ్ అనుకుంటున్నారు దాన్ని అంటే దాన్ని మనం లిరికల్ చేసినాం కదా మామూలుగా ఇప్పుడు లిరికల్ సాంగ్స్ యూట్యూబ్ సాంగ్స్ కొంత ఉన్నాయి అట్లా అనుకుంటుర్రు అదే అది అది ఈ సినిమాలో ఉంది వారి గద్దర్ గారు ఏమన్నారంటే నేను సినిమా నేపథ్యంతో నా పాటను రిలీజ్ చెయ్యను కీరవాణి గారితో మాట్లాడండి బట్ నేను ఇది సామాజిక సంఘాలతోనో ప్రజా సంఘాలతోనో నేను నా పాటను రిలీజ్ చేసుకుంటా ఆయన పాపం ఆయన చనిపోకముందే ఈ పాటను రిలీజ్ చేయించిండు అదేందో యాదృచ్ఛికం ఆ పాట వారే పాడి వారే నృత్యం మన ఎవరు మన సుచిత్ర చంద్రబోస్ గారు దాన్ని కొరియోగ్రాఫీ ఆమెగ్రఫీ చాలా అంటే చాలా ప్రేమతో చేసి దాన్ని ఒకరు చెప్తే మామూలుగా చేయడు ఆయన నేను సహజంగా గద్దరంటోడు ఒక పాట పాడితే ఎట్లా పాడుతాడు ఎగిరితే ఎట్లా ఎగురుతాడో అదే ఎగురుతావు అది తీసుకోరి నేను ఎగురుతుంటే తీసుకోరు అవై ఇది ఎక్కడిది నాకు ఈ కొరియోగ్రఫీ దిస్ ఇది నాట్ గుడ్ అనేది అలా నువ్వు ఓకే నీ వెనుక ఉండేటోళ్ళు కొంతమందికి లైన్ కావాలి కాబట్టి అంటే వారు కూడా చిన్న పిల్లగారిని కనుక ఎట్లా ఏం లాలి వాడతారు సుచిత్ర గారు నేను చూసినా కదా ఇట్లా కాదు సార్ ఇట్లా ఇట్లా అని చాలా అంటే చాలా మంచిగా ఆ పాట కూడా బాగుంటుంది రేపు కీరవాణి గారు కూడా పా అవి పాటలు కీరవాణి పాట ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి వాటితో రిలీజ్ చేసి పని తొందరలోనే చేస్తాం ఎందుకంటే ఇప్పుడు అంత రాజకీయ నాయకులంతా అదే అదే బిఫోర్ కంక్లూడింగ్ బిఫోర్ ఉంటారు బిఫోర్ కంక్లూడింగ్ మూడే మూడు ఇక్కడ మాటలు అనిపిస్తున్నాయి ఒకటి కంటోన్మెంట్ నుంచి బరిలోకి దిగబోతున్నారు వరంగల్ అనేది దాదాపు ఆప్షన్ క్లోజ్ అనేటు కనిపిస్తున్నా ఏమో మీ కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు ఇంకా మంత్రి పదవి దాంతోపాటు బహుశా నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ అది ఈ మూడిట్లో అద్దంకి దాఖర ఏమనుకుంటున్నారు ఏది ఎక్కువ మూడు మంచియేనా మూడు మంచి ఏ ఏది ఎక్కువ పాసిబిలిటీ ఉంది మూడు మంచిగానే ఉంటాయి మూడు ఆప్షన్స్ ఉన్నాయి మూడు సమానంగా అవకాశాలు ఉంటాయి ఓకే బట్ మూడు సమానం ఒకడుగు ఒకడుగు ఎక్స్ట్రాలో ఉంటుంది కదా ఒకటి అన్నీ ఇప్పుడు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డే ఒకదానికి ఒకటి లింక్డే ఉన్నాయి కాబట్టి ఏది ఉన్నా భవిష్యత్ పార్టీకి మాలాంటోళ్ళం చాలా ముఖ్యం ముఖ్యం దానికంటే మేము పార్టీకి మరింత డెడికేట్ అయి పనిచేయాల్సిన ఆవశ్యకత పెరుగుతుంది ఇరవై నాలుగు జూలై తర్వాత జూన్ జూలై తర్వాత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే మాకెక్కువ పని ఉండదు రైట్ మీన్స్ ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే అంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలో కూడా అధికారం వస్తే మా రేవంత్ రెడ్డి గారు లెక్క ముఖ్యమంత్రి ఈడ ఎట్లయిండో రాహుల్ గాంధీ గారు కూడా అట్లా ప్రధానమంత్రి దేశంలో అయితే మాలాంటి వాళ్ళకి పెద్ద పని ఉంటుంది రైట్ అప్పుడు మేము ఏం చేయగలుగుతాం ఆయననే ఓబీసీ జనగణన అన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారే దాన్ని ఓబీసీ జనగణన చేసి అంటే నా ఉద్యమం నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనుకున్నాం నాకు ఉంది కదా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంటాం ఒకవేళ ఏదేని కారణాల వల్ల మళ్ళీ బీజేపీ వస్తే మాలాంటి వాళ్ళ అవసరం మాలాంటి వాళ్ళ పని మరింత ఇంతకంటే ఒక టెన్ టైమ్స్ ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే ఇక ఆ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది అది ఎందుకు అప్పుడు చెప్తాం మంచిగా షూర్ థ్యాంక్ యూ సో మచ్ ఆ దగ్గర గారు స్టూడియోకి వచ్చి దీనికి సంబంధించి మీ విషయంలో నెక్స్ట్ డే ఏం జరగచ్చు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉంది మీ వ్యూహాలు ఇంటి కూడా పూర్తిగా వచ్చే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్